Hi, hello friends. Welcome to my channel. మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ వీడియోలో మొత్తం ఇవ్వడం నోటిఫికేషన్ మొత్తం చూపించడం జరుగుతుంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో మా వీడియోస్ మొదటి సైమ్ చూస్తున్నట్లయితే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ పోస్టులకు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే, ముందు చూద్దాము ఈ నోటిఫికేషన్ ఎలా ఉందో. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనము హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నంలో కానీ చూసుకున్నట్లయితే మనం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మన ఆంధ్రప్రదేశ్లో విడుదల కావడం జరిగింది. దీని యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే దీని యొక్క అండర్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషను. సో ఒకసారి దీంట్లో చూద్దాము. మనకు పర్మనెంట్ బేసిస్ మీద విడుదలైంది అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో కూడా పోస్టులు ఉన్నాయి. సో పర్మనెంట్ బేసిస్ మీద కానీ చూసుకున్నట్లయితే మన ఫస్ట్ పోస్ట్కి వచ్చి జనరల్ మేనేజర్ హెచ్ఆర్ కానీ చూసుకున్నట్లయితే ఓసీకి ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ అంటే ఓసీకి ఒక పోస్ట్ ఉంది. సో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్కి కానీ చూసుకున్నట్లయితే ఓసీకి మాత్రమే ఒక పోస్ట్ ఉంది. సో డిప్యూటీ జనరల్ మేనేజర్ టెక్నికల్ గా చూసుకున్నట్లయితే రెండు పోస్టులు ఉన్నాయి, రెండు వచ్చేసి ఓసీకి ఉంది. సో మేనేజర్ టెక్నికల్ గా చూసుకున్నట్లయితే ఏడు పోస్టులు ఉన్నాయి, ఓసీకి రెండు ఉన్నాయి, ఓబీసీకి రెండు ఉన్నాయి, ఎస్సీకి రెండు ఉన్నాయి అండ్ ఎస్టీకి ఒకటి ఉన్నాయి. సో మేనేజర్ ఏదైతే చూసుకుంటే మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి, రెండు పోస్టులు కూడా ఓసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి ఉన్నాయి. సో అసిస్టెంట్ మేనేజర్లకు వచ్చి ఫైనాన్స్ కంటే చూసుకున్నట్లయితే ఒకే ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఒకే ఒక పోస్ట్ ఎస్సీకి ఉంది. సో బ్యాక్లాగ్లో కానీ. సో ఇవి పర్మనెంట్ బేసిస్లో. అదే మనకు మనకు వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్లోకి వచ్చేసరికి ప్రొజెక్ట్ ఆఫీసర్ టెక్నికల్గా చూసుకుంటే మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి. సో ఓసీకి ఒకటి, ఓబీసీకి ఒకటి, సో ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి. అంటే ప్రొజెక్ట్ ఆఫీసర్ హెచ్ఆర్కి చూసుకున్నట్లయితే ఒకే ఒక పోస్ట్ ఉంది, మొత్తం ఓసీకి ఒకటి ఉంది. సో డిప్టీ ప్రొజెక్ట్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి, ఒకటి ఓసీకి ఒకటి ఎస్సీకి. సో డిప్టీ ప్రొజెక్ట్ ఆఫీసర్కి వచ్చి సివిల్లోకి వచ్చేసరికి రెండు పోస్టులు ఉన్నాయి, ఓసీకి ఒకటి, ఒకటి ఈడబ్ల్యూఎస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ మ్యాన్ ఎవరైనా ఉన్నా కూడా ఒకటి. సో డిప్టీ ప్రొజెక్ట్ ఆఫీసర్ టెక్నికల్లో కనుక వచ్చేసరికి పది పోస్టులు ఉన్నాయి. సో ఓసీకి రెండు, ఓబీసీకి మూడు, ఈడబ్ల్యూఎస్ రెండు, ఎస్సీకి రెండు, ఎస్టీకి ఒకటి. సో డిప్టీ ప్రొజెక్ట్ ఆఫీసర్కి వచ్చేసరికి ఐటీ అండ్ ఈఆర్పీలో కానీ చూసుకుంటే మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి, అవి కూడా ఓబీసీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి. సో డిప్టీ ప్రొజెక్ట్ ఆఫీసర్ హెచ్ఆర్కి వచ్చేసి మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి, ఒకటి ఓసీకి, ఒకటి ఈడబ్ల్యూఎస్కి. సో ఇవి మన పోస్ట్ వివరాలన్నమాట, ఎవరెవరికి క్యాస్ట్ వైజ్ మనకు ఎలిజిబుల్ ఇచ్చున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కన్సల్టెంట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అంటే కాంట్రాక్ట్ బేస్లో కూడా ఫిక్స్డ్ టర్మ్లోకి వచ్చేసరికి మనకు పోస్టులు సీనియర్ కన్సల్టెంట్ టెక్నికల్లో వచ్చేసి ఢిల్లీ ఆఫీస్ ఉంటుంది, ఒక పోస్ట్ ఉంది. సీనియర్ కన్సల్టెంట్ ఈకేఎం సబ్మెరిన్ ప్రొజెక్ట్ మేనేజ్మెంట్ అవుట్ సోర్సింగ్ వచ్చి ఒక పోస్టు, కన్సల్టెంట్ ఢిల్లీ ఆఫీస్కి వచ్చేసి ఒక పోస్టు. మొత్తం ఇవి కూడా ఫిక్స్డ్ టర్మ్. సో అదేవిధంగా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ మన ప్రజెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో కానీ డేట్స్ కానీ ఒకసారి చూసుకున్నట్టయితే, సో మనము పైన ఒకసారి చూసుకోండి, సీరియల్ నెంబర్ పోస్టులకు వచ్చే సీరియల్ నెంబర్ 2, 5 and 6 కానీ చూసుకుంటే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంది 2 మార్చి 2022. మనం మొత్తం పోస్టుల కంటికి ఆన్లైన్ సబ్మిట్ చేయాల్సి ఉంది మాత్రం 2 మార్చి 2022 ఫ్రమ్ 10 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది 2 మార్చ్. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ యొక్క పోస్ట్కి 30 మార్చి 2022 అప్ టు 5 అంటే 5 గంటలకల్లా సాయంత్రం 5 గంటల ఉండాలి. అంటే లాస్ట్ డేట్ ఫర్ హార్డ్ కాపీలు ఎవరైనా ఇచ్చింటే 5 ఏప్రిల్ 2022 అనమాట. సో మన పర్మనెంట్ పర్సెంట్ పోస్టులు ఉన్నాయంటే 1, 3, 4కి. సో స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ 2 మార్చ్ అనమాట, లాస్ట్ డేట్ వచ్చేసి 5 ఏప్రిల్. సో సాయంత్రం 5 దాకా, హార్డ్ కాపీ ఎవరైనా పంపితేటైతే 11 మార్చ్. మనకి ఇవన్నీ పర్మనెంట్. అదే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్లో అయితే ఎన్ని ఉన్నాయి, సీరియల్ నెంబర్ 2, 3, 4 and 7 కానీ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 2 మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యి 11 ఏప్రిల్ 2022. సో లాస్ట్ డేట్ అనమాట సాయంత్రం 5కి. హార్డ్ కాపీ అనేది 15. సో సీరియల్ నెంబర్ 1, 5 and 6 కానీ వచ్చిందంటే లాస్ట్ డేట్ వచ్చి 15 ఏప్రిల్. అదేవిధంగా కన్సల్టెంట్ అనే ఎఫ్టిసి బేసిస్లో చూసుకున్నట్టయితే
లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఏప్రిల్. సో ఈ విధంగా మనకు కాంట్రాక్ట్ బేసిస్ కానీ 12 పోస్టులకు కానీ లాస్ట్ డేట్ ఎప్పుడెప్పుడు అనేది డీటెయిల్ వైజ్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. నెక్స్ట్ వచ్చేసరికి మనకు పర్మనెంట్ బేసిస్లోకి వచ్చేసరికి ఏ విధంగా మన పే స్కేల్ ఉంటుంది, అంటే ఏజ్ లిమిట్ ఎంత, సో ఏం చదివి ఉండాలి, క్వాలిఫికేషన్, ఆ విధంగా మొత్తం మీకు డీటెయిల్గా ఇచ్చున్నారు ఈ నోటిఫికేషన్లో. సో మన జనరల్ మేనేజర్లకు వచ్చేసరికి 1 లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట, 2 లక్షల 60 వేలు. సో 50 ఇయర్స్ ఉంటే చాలు. సో హెచ్ఆర్ పోస్ట్ ఒకే ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఓసీకి. మీ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకోండి, ఫుల్ టైం గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి, 60 మార్క్స్ ఉండాలి మినిమం, 60% మార్క్స్. 2 ఇయర్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఏమైనా హెచ్ఆర్లో కానీ చేస్తుంటే వాళ్ళు 60% దాంట్లో ఉండాలి. డిగ్రీ ఇన్ లా, డ్యూరబిలిటీ డిగ్రీ ఇన్ లా. సో ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అట్లీస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ లార్జ్ అండ్ రిప్యూటెడ్ ప్రైవేట్ కంపెనీస్, ఎక్కడైతే ఎవరైతే దీన్ని చేస్తున్నారు ఇంతకుముందు ఎక్కడైనా 20 ఇయర్స్ అండర్ హ్యూమన్ రిజోర్స్ మేనేజ్మెంట్ ఎంప్లాయీ రిలేషన్. సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఈ పోస్ట్కి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే దీనికి ఎలిజిబులో ఒకసారి చూసుకోండి. క్యాండిడేట్స్ మన గవర్నమెంట్ పిఎస్సీస్ కానీ మీరు ఎవరెవరు అనేది ఇందులో ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పోస్ట్కి ఒకసారి చూసుకోండి. డిప్యూటీ జనరల్ మేనేజర్ గురించి మొత్తం స్టార్టింగ్ పే స్కేల్ వచ్చేసి 80,000 నుంచి లాస్ట్కి వచ్చేసరికి 2 లక్షల 20 వేలు ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్, ఫైనాన్స్ అనమాట, ఓసీకి ఉంది ఇది కూడా. మీరు గ్రాడ్యుయేట్లో కానీ 60% అదేవిధంగా చూసుకోండి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 15 ఇయర్స్ క్వాలిఫికేషన్ అనేది చాలా అవసరము. సో ఒకసారి ఈ యొక్క మొత్తం మీరు చదువుకొని ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పర్మనెంట్ బేసిస్ మీద ఉండేటివి. నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ పర్మనెంట్ బేసిస్లో చూసుకున్నట్టయితే డిప్యూటీ మేనేజర్లో కానీ చూసుకుంటే 80,000 నుంచి 2 లక్షల 20 వేలు, 45 ఇయర్స్ ఏజ్, టెక్నికల్ అనమాట, 2 పోస్టులు, 2 కూడా ఓసీకి, గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ 15 ఇయర్స్. సో ఇవి కూడా ఈ పోస్ట్కి ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫోర్త్ పోస్ట్ మేనేజర్కి కానీ చూసుకున్నట్టయితే పే స్కేల్ వచ్చేసి మనకు 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుంది మధ్యలో. సో ఏజ్ అనేది మనకు 40 ఇయర్స్, టెక్నికల్లో మొత్తం ఓసీకి 2 చెప్పుకున్నాం, ఓబీసీకి 2, ఎస్సీకి 2, ఎస్టీకి 1. సో గ్రాడ్యుయేట్లో 60% మార్క్ కావాలి అండ్ 9 ఇయర్స్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ అడగడం జరిగింది. సో దీని యొక్క ఎలిజిబుల్ క్రైటీరియా ఒకసారి ఈ నోటిఫికేషన్లో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మేనేజర్కి 60,000 నుంచి 1,80,000 కమర్షియల్లో ఎవరైతే ఉన్నా 40 ఇయర్స్ ఏజ్లో ఉండాలి, 2 పోస్టులు ఉన్నాయి, ఓసీకి 1, ఎస్టీకి, ఎస్సీకి 1 సారీ. సో మొత్తం సేమ్, దీంట్లో కూడా 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్కి వచ్చేసరికి మనకు అసిస్టెంట్ మేనేజరు 40,000 నుంచి స్టార్టింగ్, 1,60,000 దాకా ఉంది, వీటి మధ్యలో మీకు పే స్కేల్ ఉంటుంది. ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. సో ఫైనాన్స్లో ఉంటుంది, ఒకే ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఎస్సీకి బ్యాక్లాగ్లో. సో దీంట్లో వచ్చే గ్రాడ్యుయేట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఎసెన్షియల్ వచ్చి మినిమం 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో అడగడం జరిగింది. సో దీని యొక్క ఎలిజిబుల్ ఎవరైనా ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసేదండి. నెక్స్ట్ వచ్చేది స్కేల్ ఆఫ్ పే అండ్ బెనిఫిట్స్. చూసుకున్నట్లయితే ఎవరైతే 1 లక్ష నుంచి 2 లక్షల 60 వేలు, 80,000 నుంచి 2 లక్షల 20, 60,000 నుంచి 2 లక్షల 80 వేలు, అంటే 40,000 నుంచి 1 లక్ష పర్ యానం, 26 ల్యాక్, 21 ల్యాక్స్. సో ఈ విధంగా పే స్కేల్ అనేది మీకు రిలాక్సేషన్ వస్తాయి, ఏజ్ రిలాక్సేషన్ వస్తాయి చూసుకున్నట్టయితే మనకు. సో చూడండి, మినిమం ఎక్స్పీరియన్స్ ఇన్ ద లోవర్ గ్రేడ్ రిలాక్సేషన్ 1 ఇయర్ ఉంది, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంది, నో అప్లికేబుల్ ఇన్ ఇంటర్నల్ క్యాండిడేట్స్కి. సో ఏజ్ అండ్ రిలాక్సేడ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ గవర్నమెంట్ రూల్స్ పరంగానే ఉంటుంది, అంటే 5 ఇయర్ 3 ఇయర్స్ ఏదైతే ఉందో అది మీకు రిలాక్స్. రిజర్వేషన్ అనేది కూడా మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మొత్తం 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీకి నో ఫీ అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రిటేరియా. సో ఎలిజిబిలిటీ క్రిటేరియా చూసుకున్నట్టయితే మనకు మెథడ్ ఒకసారి చూసుకోండి. క్యాండిడేట్స్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్లో ఎక్కడైనా చేసిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అవసరం, ఎవరైనా జాబ్ చేస్తున్నారు ఎవరైనా ఉంటే మీకు సెలక్షన్ ఎలా ఉండాలి మొత్తం ఉంది, అదర్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చున్నారు ఈ నోటిఫికేషన్లో, ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. నెక్స్ట్ ఎవరైతే అది పర్మనెంట్ బేసిస్లో ఉన్న వాళ్ళకి, అదే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రొజెక్ట్ ఆఫీసర్కి వచ్చేసి 65,000 పర్ మంత్, 40 ఇయర్స్ ఏజ్ లిమిట్లో, ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఆల్రెడీ ముందే చెప్పున్నాను, డిగ్రీ చదివి ఉండాలని అండ్ అట్లీస్ట్ 5 ఇయర్స్. మనం దీంట్లో కూడా చూసుకున్నట్లయితే ఒకసారి ఈ పోస్టులకు సంబంధించి మీరు క్లియర్గా చూసుకోండి. సో ఈ విధంగా మీరు ప్రొజెక్ట్ ఆఫీసర్ ఏదైనా ఉంటే ఒకసారి చూసుకొని ఒక దగ్గర చదువుకొని ఏ పోస్ట్కి ఎలా అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీకు డిప్యూటీ ప్రొజెక్ట్ ఆఫీసర్కు 52,000 నుంచి స్టార్టింగ్ ఉండాల్సి ఉంది, ఎన్ని సివిలు. సో మీకు హరేక్ పోస్ట్ వైజు ఏజ్ అండ్ క్వాలిఫికేషన్
ప్రాపర్గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ అనేది మీరు క్లియర్గా చూసుకోండి, చూసుకొని మీరు ఎవరైతే ఎలిజిబుల్ అవుతున్నారో వాళ్ళు అనేది క్లియర్గా మీరు ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. సో మీ పే స్కేలు అండ్ ఏజ్ రిలాక్సేషన్, అప్లికేషన్ ఫీజు కానీ, సెలక్షన్ ఎలా కావాలనేది నోటిఫికేషన్ క్లియర్ అండ్ క్లియర్గా అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఎన్ని మార్క్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అనేది కూడా ఆటోమేటిక్ ఇవ్వడం జరిగింది. సో మనకు కాంట్రాక్ట్ బేసిస్లో ఇంకా ఉన్న పోస్టులు ఏంటంటే చూడండి ఒకసారి. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్, సో మనకు ఇవన్నీ ఒకసారి పోస్టులు అనేది చూసుకోండి, పర్టికులర్గా ఇచ్చున్నామన్నమాట. సో ఈ మొత్తం ఒకసారి చూసి జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా మీకు ఒకసారి చదవండి. జనరల్ ఇన్స్ట్రక్షన్లో మెకానికల్గా గ్రూపింగ్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎక్కడెక్కడ ఏంటి అనేది మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా ఎలా అప్లై చేయాలి, ఎలా చేయాలనేది కనుక నీట్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తారో, ఈ వీడియో నచ్చినట్లయితే హౌ టు అప్లై అంటే ఎలా అనేది ఒకసారి చూసుకోండి. నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.